ఓహో పావురమ్మ, బయ్యారి పావురమ్మ, మా వారి అందాలు నీవైనా తెలుపుమా. ఓహో 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 తాయారు గారు, నా అందాలు మీకు తెలపడానికి పావురాయలు గద్దలు ఎందుకు చెప్పండి? కళ్ళు మూసుకుని నట్టింట్లో ఎందుకు సంగీత సాధన? ఏమీ లేదండి, మన పెళ్ళైన కొత్తల్లో మీరు ఎలా ఉండేవారో ఊహించుకోవాలని ఇవాడ అనిపించింది. ఊహించుకుంటున్నాను. మీరు ఊహించుకుంటున్నారని చూసేవారికి తెలియక మీరు గుడ్డివారుకునే అవకాశం ఉంది. మీరు ఏ కరెంటు ప్లగ్లో చెయ్యి పెట్టే ప్రమాదం ఉంది. హలో హలో, మురళీకృష్ణ గారు? లేరండి, మీరెవరు? నా పేరు పరిమళ. ఆహా, ఫోన్ లోనే గుమగుమ అయిపోతుంది మీ పేరు. నువ్వెవరు, పనివాడివా? ఆ చిత్తం, ఒక విధంగా పనివాడినే. నా పనితనం వల్లనే మురళీకృష్ణ గారి తండ్రి గారు డాక్టర్ రాజగోపాలరావు గారు జన్మించారు. వారి పనితనం వల్లనే మురళీకృష్ణ గారు జన్మించారు. నేను మురళీకృష్ణకి సాక్షాత్తు తాతగారిని, వారి నాయనమ్మకి సాక్షాత్తు భర్తని. హలో హలో పరిమళ. ఓహో తమరా, రండి రండి. కుశలమా? ఏమిటా తమరు ఈ మధ్య కనిపించలేదు అనుకుంటున్నాను, ఇప్పుడు కనిపించారు. బాగున్నారా? ఏమిటి, తమను చూసి చాలా కాలమైంది. ఎక్కడికి వెళ్ళారు? ఇల్లుకెళ్ళి వచ్చానండి. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఏమండి ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారు? నన్ను ఉంటే పెట్టుతల్లి. ఏమండి మీరు వీణా దయచేయండి అన్నది. నేను ఇంకా ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏమిటండి ఇది, ఎవరిని అండి అనాలో ఎవరిని అనకూడదో తెలియపోతే ఎలాగండి? చూడండి, నా దృష్టిలో మనుషులు అందరూ ఒకటే, అందరిలోనూ దేవుడున్నాడు. ఆఖరికి మిమ్మల్ని కూడా అండి అని ఎందుకు గౌరవిస్తానో తెలుసా? మీలో కూడా దేవత ఉంది. ఏ దేవత అండో? మా సోరం మరడమ్మ, నాయుడుపేట నల్ల పెద్దమ్మ. ఏమిటో సతీంపు, ఇంకా వంట కాలేదుపా, మీరండి. అయ్యా ఏమండి? ఏటండి ఇంకా వంట కాలేదంట? జాగ్రత్త బాబు, తమరు ఆరోగ్యం జాగ్రత్త. టయాన్ని భోంచేపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. హలో హలో, మురళీకృష్ణ గారు ఉన్నారండి? తమరు సుజుకి నవ్రికి లోయ. అమ్మా, కాశ్మీర్ లోయ, అరకు లోయ విన్నాం కానీ ఇదేదో కొత్త లోయలాగా ఉంది. మా వారికి దొరికేవన్నీ ఇలాంటిలోయలే కదా, వారి ఇంట్లో లేరమ్మా. వచ్చిన వెంటనే మీ ఫోన్ చూస్తానని చెప్పండి. చెప్తానమ్మా, నా పని అదే కదా, చెప్తాను. సార్ నమస్కారం. సార్ దయచేయండి దయచేయండి. కుశలమా? ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసారు, అలా నిలబడిపోయారు ఏమిటి? కూర్చోండి. తాయారు గారు ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. అబ్బా మళ్ళా ఏ మాదాసవడం వచ్చాడండి అసలు వీళ్ళని, ఎన్నిసార్లు చెప్పినా ఈ ముష్టి. నేను వీరే. మీరా? ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ మీద పెద్ద గారితో సంతకం పెట్టించమని మురళీకృష్ణ గారు పంపితే వచ్చానమ్మా. మా మురళి ఫ్యాక్టరీలోనే ఉన్నాడా? ఓహో ఎందుకుంటారు, మురళీకృష్ణుడు కదా, వారివన్నీ తాత పోలికలు. ఇప్పుడు ఫోన్ లో పలకరించిన ఆ సుందరి గోపికలతో ఎక్కడో స్వాగతాలు పలుకుతూ ఉంటా. హలో, ఓహో అమెరికా నుంచి అబ్బాయి గారా? ఏమిటి ఆగండి, తమరు ఇక్కడ రాగాలు తీస్తుంటే అక్కడ లైన్ కట్ అయిపోతుంది. తమరు వెళ్ళి వంట పని చూడండి, ముష్టి వాళ్ళకు కూడా లోకం అయిపోతున్నాం. ఏమండి రాజా గారు, ఆరోగ్యం ఎలా ఉంది? మా ఆరోగ్యాలకేం బాగానే ఉన్నాయి. మీరు ఒకసారి అమెరికా రావాలి. తమరే ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇండియాకి రావడం లేదు, ఎప్పుడు వస్తున్నారు? చాలా పనులు వచ్చింది నాన్న. పనులు వచ్చిడా? మందులు వాడుతున్నారా? మీరు పంపిన మందులు మీ అమ్మగారు మేము వేసుకుంటున్నాం. ఆకుకూరలు తింటున్నారా? ఆకుకూరలే కాదు, గడ్డి కూడా తింటున్నాం. అబ్బాయి ఎలా ఉన్నాడు? అమ్మబ్బాయికి ఏం బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు తప్పకుండా ఒకసారి ఇండియాకి రావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టుడేస్ ప్రోగ్రామ్ సార్. ఎస్. 11 AM ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ సార్. ఓకే. 1:30 కువైట్ పార్టీతో లంచ్ మీటింగ్. ఓకే. 3 PM ఇంటర్వ్యూ సార్. హలో, మిస్ పర్మిలా సార్? వెరీ స్వీట్ స్మెల్ సార్. షట్ అప్. అమ్మాయిల కాల్స్ ఆఫీస్ లో ఇవ్వద్దని చెప్పాను లేదా? ఓనీ లేరని చెప్పమంటారా సార్? అక్కర్లేదు, ఉన్నానని చెప్పు, బిజీగా ఉన్నానని చెప్పు. అలాగే సార్. హలో, అవసరం లేదు, వినపడి ఉంటుంది, పెట్టే. అలాగే సార్. వెరీ గుడ్, తమరు పనిలో ఇంత సిన్సియర్ కాబట్టి తమరు ఏం చేసినా మేమే అనలేకపోతున్నాం. పరిస్థితి అది. రాదాదా కూర్చో. మేము కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని నిలదీసి అడగడానికి వచ్చాం. మీరు వెళ్ళండి. హాయ్.
ఆయన ఇంకా నిలబడి ఉన్నారు. ఆయన ఇంకా వెళ్ళలేదు. ఆయన వెళ్ళండి. ఆఫీస్ లో అమ్మాయిలతో మాట్లాడకపోవడం బాగుంది. మరి ఇంటికి మిడతలదండ హోరలాగా ఫోన్ మీద ఫోన్ చేస్తూ మమ్మల్ని కూడా ఉద్రేకపరుస్తున్న అమ్మాయిల తండ్రికి మీరేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. ఇంతకీ ఎవరు తాతయ్య? పరిమళ, హిమాలయ, అరకులోయ, కునులోయ, సుజుకి, యమహా ఇలాంటి వాళ్ళు. వీళ్ళ బారి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి? ఈ ఫైల్ లో మీకు పిల్లలిస్తామంటూ రాసిన జమీందారుల వివరాలు, ఆ పిల్లల వివరాలు, ఆస్తిపాస్తుల వివరాలు అన్ని ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన అమ్మాయిని ఎన్నిక చేసుకోండి, పెళ్లి చేసుకోండి. పెళ్ళ? పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు తాతయ్య? ఇప్పుడు చూడు, చుక్కల్లో చంద్రుడిలాగున్నాను. నన్ను ఇలా ఉండనివ్వండి తాతయ్య. చూడండి, తమ వందలకి వందనాలు చేస్తూ తమతో తందనాలడే కుందన బొమ్మలు కాదండి తమకు సుఖాన్ని ఇచ్చేది. మీతో మంచిని పంచుకుంటూ చెడును సరి చేయడానికి మీ చెంపను చెళ్ళు అనిపించే మనిషే తమ అర్థాంగి. ఈ ఫైల్లో ఆ చెంప దెబ్బని ఎన్నిక చేసుకోండి. చూడు తాతయ్య, నాకు నచ్చిన అమ్మాయి ఈ ఫైల్లో ఉండాలని దేవుడు దండం పెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. పుత్రుడాలేదా? ఎంత పెద్ద కాలేసుకొని చిన్న తాళతీలు కుదుతావా? కాలేస్తే ఎగిరిపోయేవాడు నేను. అంతగా కొట్టాలనుకుంటే ఆ బిల్డింగ్లు గుద్దు, ఈ లారీలు గుద్దు, లేకపోతే గోడలు గుద్దు, నేనే దొరికానంటే నీకు. సారీ మిస్టర్. పెద్దగా దెబ్బలేం తగలేదు కదా? నాకు తగలపోతే సైకిల్ దెబ్బ తగలేటి. ఈ డబ్బు తీసుకెళ్ళి కొత్త సైకిల్ కొనుక్కో. వెళ్ళు. అయ్యి బాబాయ్, 1000 రూపాయల డబ్బే. శ్రీ 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 రంగమార్తాండ నాట్య కళామండలికి. అదేమిటి అలా పడిపోయాడు? పడిపోయిన ప్రలా 1000 రూపాయలు ఇస్తారా అనుకుంటున్నాడేమో సార్. లే, మాటి మాటికి పడిపోతాం. ఏంటి అయ్యా నీ రోగం? నువ్వేరేంటి? పెడతల పిచ్చేయండి. శ్రీ 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 రంగమార్తాండ నాట్య కళామండలికి కెప్టెన్ బాయ్ అండి. జై. చాలే వెళ్ళు. సార్, సైకిల్ కి డబ్బులు ఇచ్చారు, మరి డాక్టర్ ఫోటో తీసి నాకేదైనా ఇరిగిందన్నాడు అనుకోండి. ఇదిగో విజిటింగ్ కార్డు, ఏమన్నా అవసరం అయితే అడ్రస్ కి వచ్చి కలు, తీసుకో. మళ్ళీ ఏమిటి? ఇది చూపిస్తే బ్యాంక్ లో డబ్బులు ఇస్తారండి. డబ్బులు ఎవరు బొక్కలో దోస్తారు. చూడు, జాగ్రత్తగా నడవడం నేర్చుకో. కొన్ని కార్లు కింద పడితే డబ్బులు దొరుకుతాయి, కొన్ని కార్లు కింద పడితే దెబ్బలే మిగులుతాయి, గుర్తుంచుకో. మళ్ళీ పిలిచావంటే చంపేస్తాను. మురళీకృష్ణ సోల్ ప్రొపరైటర్ ఆఫ్ మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్. అబ్బా, చాలా గొప్ప కారు కిందే పడ్డానన్నమాట, అందుకే 1000 రూపాయలు. జై శ్రీ శ్రీ రంగమార్తాండ. ఈ రోజు నా ఖర్చుతో మీ అందరికీ టీ ఇప్పిస్తున్నాను, తాగి తరించండి. మీ ఇంట్లో చెమ్మ అమ్మేస్తున్నాను, అమ్మేశావా? కాదు, కారు కింద పడ్డాను. గొప్ప కోటీశ్వరుడి కారు, 1000 రూపాయలు ఇచ్చారు. ఏంటి పైన వదిలిపిస్తున్నాయి? డాన్స్ క్లాస్ ఇంకా మొదలు కాలేదా? టీచర్ గారు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఇప్పుడు రోజు లేటే రాణి చెప్తారు. కుదురుగా కూర్చొని తినచ్చు కదమ్మా. మా డ్రామా కంపెనీ ఓనర్ కి అసలే రక్తపోటు, కొంచెం ఆలస్యంగా వెళ్తే చాలు కొండలు పగిలిపోయి అరుస్తాడు. నీ మాత్రం వేసుకోమన్న టైం అవుతుంది. నీ నాన్నగారు పోయిన తర్వాత నా భారం నీ భారం నీ మీదే పడింది. బయట పనిచేసి వచ్చే పిల్లవి, కనీసం నీకింట్లోనన్నా సాయం చేద్దామంటే నాకు ఈ మాయరోగం ఒకటి వచ్చి పడింది. అవన్నీ ఎందుకమ్మా? ముందు మాత్రం వేసుకో. టేబుల్ మీద భోజనం అవుతా రెడీ, తర్వాత వడ్డించుకుందిన. ఈ చెప్పు ఒకటి, ఇది ఇప్పుడు కదరా. మా డాన్స్ స్కూల్ కూడా అక్కడ లేట్ అయిపోయింది, బస్సు కూడా మిస్ అయిపోయింది, కాలు చెప్పు కూడా తగ్గిపోయిందండి. ఉద్యోగం పోతుందంటే మీరు వెళ్ళే దాంట్లో కొంచెం డ్రాప్ చేయకూడదు ప్లీజ్. దండం పెడతానండి. ఈ మాత్రం దానికి దండం ఎందుకమ్మా? బాగా చదువుకున్నారు, పైగా ఉద్యోగం పోతుందంటున్నారు. నేను అటే వెళ్తున్నా, ఎక్కండి. థ్యాంక్స్ అండి.
ఆకారే ఈ అమ్మాయి వచ్చిందేంటి? ఇదే మా డాన్స్ స్కూల్. బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు జన్మలో నే గుర్తుంటానండి. వచ్చే జన్మలో మీ డ్రైవింగ్ లైసెన్స్ పుడతాను. వద్దమ్మా, నేను వచ్చే జన్మలో డ్రైవర్ గా పుట్టాలనుకోవట్లేదు. చూడమ్మా, రేపు చెప్పులు గుర్తించుకోండి, మళ్ళీ కారు ఆపారనుకోండి, పెట్రోల్ ధర పెరిగిపోయింది. టైం ఎంత వస్తారు? మీదే ఆలస్యం. అమ్మో, కారు కింద పడకు, కారు కింద పడకు. కారు కింద పడలే కానీ నువ్వు పడకు. మాకు ఇష్టమేని ఈ కారులో దిగిందేంటి? అయ్యగారితో చెప్పేస్తాడేమో. ఓ అదా, ఆవిడ అయ్యగారికి బాగా టచ్చింగ్ ఉన్న మనిషి. అయితే నీకక్కడే ఉండు, మా పాపరేటర్ని తీసుకొస్తా. ఇద్దరు కలిసి కారు కింద పడదావునా? అదేం కుదరదు, నేను ఉంటేగా. అమ్మ,